కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, పోస్ట్ ఆఫీసు మొదలగు కార్యాలయాల ముందు ధర్నా జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు దగ్గుపాటి సోమయ్య తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమానికి దోర్నాల పట్టణ మరియు పరిసర ప్రాంత రైతులు, వ్యవసాయ కూలీలు జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు రానున్న కాలంలో వ్యవసాయ ఉత్పత్తులను కార్పొరేట్లు కారు చౌకగా కొట్టేసేలాగున్నాయన్నారు. ఈ చట్టాల వల్ల రానున్న కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడమే కాకుండా ఆసల పాలు కావడం దారితీస్తుందన్నారు. కార్పొరేట్లకు వరాలుగా, రైతులకు సాపాలుగా మారుతున్నాయని సోమయ్య తెలిపారు. ఈ సమావేశంలో మార్కాపురం డివిజన్ నాయకులు గంగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గోన దావీదు పాల్గొన్నారు. బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అనేది కూడా మనం హెచ్చరిస్తున్నాం. వెంటనే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన అనగా డిసెంబర్ 21వ తేదీ అనగా సోమవారం రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అనగా పోస్ట్ ఆఫీసు, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం ఉన్నది. ఆ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా దోర్నాల మండలం మరియు పరిసర ప్రాంత ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా, చాలా మూర్ఖంగా ముందుకెళ్తా ఉంది. 36 లక్షల మంది రైతులు 100,000 ట్రాక్టర్లతో 21 రోజుల నుంచి కూడాను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడాను కేంద్ర ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడాను ఈ రైతు పోరాటానికి మద్దతు వస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు, అనేక దేశ అధ్యక్షులు కూడాను ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ ఈ రైతు పోరాటాలకి సంపూర్ణంగా మద్దతు తెలియడంతో పాటు ఈ చట్టాన్ని రద్దు చేయమని కూడా కోరుతున్నా. మన దేశంలో ఉండే మోడీకి మాత్రం చెవెచ్చ కావట్లేదు. ఇది రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడాను బ్రతికి బట్టగట్టిన పరిస్థితి లేదు. అందుకని మోడీ గారికి తగిన బుద్ధి చెప్పడానికి భారతదేశ రైతాంగం సిద్ధంగా ఉన్నారు. అందుకని రేపు 21వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల ముందు జరిగే ధర్నాను, ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని, రైతులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.